ముఖ్యమంత్రి గారికి నా యొక్క డిమాండ్ ఏంటంటే, మీరు ఇప్పుడు ఈరోజు ఇచ్చిన ఆర్డర్ టీచర్లు సంబంధించి ఇక్కడ ఒక టీచర్ నల్గొండ జిల్లాలో టీచర్ ఏదో తప్పు చేశాడనో లేదు వ్యాపారం చేశాడనో ఆస్తులు ఎక్కువ ఉన్నాయని చూసి మొత్తం టీచర్లను అవమానపరిచే విధంగా మీరు ఒక సర్క్యులర్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ, ఎవరైనా ఏ డిపార్ట్మెంట్ అయినా తప్పు చేస్తే వారినే చర్యలు తీసుకోవాలి తప్ప, ముందు ముందు టీచర్లు సిపిఎస్ విధానం కానీ ఇంకా ట్రాన్స్ఫర్ విషయంలో 317 జీవోలో దానికి సంబంధించి ఎక్కడ ఉద్యమిస్తారు అని చెప్పి వారిని భయభ్రాంతులకు గురిచేసి విధంగా ఈ విధంగా మీరు ఇప్పుడు ఎక్కడ ఆస్తులు కొన్నా మీరు ముందే ప్రకటన ప్రభుత్వం అనుమతి తీసుకోవాలని, మీ ఆస్తుల లెక్కలు చెప్పాలని, ఎక్కడ కూడా లేదు టీచర్లని ఈ విధంగా అవమానపరచాలని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. దీన్ని ఉపసంహరించుకోవాలని, తప్పు చేసిన వారిని చర్య తీసుకోవాలని. రెండవది, గౌరవ ముఖ్యమంత్రి గారు, మీ పార్టీ ఇవాళ విలువలు 800 కోట్ల చిల్లర వైట్ మనీ ఇవాళ మీకు ఎక్కడికి వెళ్ళి వచ్చిందో కూడా, ఏ కంపెనీకి వెళ్ళి బిరాలను వచ్చినాయో అది ప్రకటిస్తూ, మీ సొంత ఆస్తులు మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు 2014 నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నవాళ్ళు, 2 సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నవాళ్ళు ఈ 2 టర్ములు. Subscribe us and press the bell icon for more interesting updates.